రేపు ఎక్కడ దొరికితే అక్కడ అడుకోండి, శంపలు వాయించండి కేటీఆర్తో. కేటీఆర్ శంపలు వలగాలే ఇట్లాంటి మాటలు మాట్లాడినందుకు. అందుకే జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ కూడా మా మహేష్ గౌడ్ గారు ఇప్పుడు ఆ కార్యాచరణను విడుదల చేస్తారు. రేపటి నుంచి పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని ఈ అవినీతికి వ్యతిరేకంగా 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వని కారణంగా రాహుల్ గాంధీ గారిని అవమానించే విధంగా మాట్లాడినందుకు రేపటి నుంచి కాంగ్రెస్ శ్రేణులందరికీ నిరసన కార్యక్రమాలు ఇస్తున్నాము. ఎక్కడికక్కడ రైతు వేదికలలో వెళ్ళి రైతు రుణమాఫీ ఎందుకు చేయరు, రుణమాఫీ చేసే వరకు రైతు వేదికలలోనే తాళమేయండి, ఉచిత కరెంటు 24 గంటలు ఇచ్చే విధంగా ఒత్తిడి తీసుకురండి, పోడు భూముల పట్టాలు ఇచ్చే వరకు ఒకనొక్కని తాళ్ళు పెట్టి చెట్లకు కట్టేయండి, అదేవిధంగా అసైన్మెంట్ భూములు దళితులకు గుంజుకున్నందుకు వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చే వరకు, గుంజుకున్న భూములు వెనక్కి ఇచ్చే వరకు ఈ టీఆర్ఎస్ నాయకులందరినీ కూడా రైతు వేదికలలో నిర్బంధించండి, లేకపోతే దాని ముందలు ఉంటే చెట్లకి ఏలాడగట్టండి. అట్లయితేనే వీళ్ళు వింటారు, ఇప్పుడే దొరుకుతారు. పుట్టలో ఉన్న పాములన్నీ బయటికి వచ్చినాయి. ఇప్పుడు మనం వాటిని తీయగలిగినాం, బయటికి సెగ పెడితే పొగ పెడితే పుట్టలు ఉన్న పాములన్నీ బయటకు వచ్చినాయి. వాటి పని పట్టాల్సిందే. తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇక మళ్ళా దొరకరు వీళ్ళు, వాళ్ళు కనిపించరు, దొంగకు దొరకరు, తుపాకి గుండుకు అందరు. ఇప్పుడే పట్టుకోరి కట్టేది. 1000 మందిని అయితే ఒకటేసారి రైతు వేదికలకు తాళమైంది, వాడో వీడో దొరికితే బయట చెట్లకు కట్టేది. కట్టేసి ఇవి చేసి ఇడిపించుకపోవాలి కేసీఆర్ కేటీఆర్ వచ్చి వాళ్ళను. ఎమ్మెల్యేలు ఎవరు దొరికినా కట్టేరు చెట్లకు. 100,000 రూపాయల రైతు రుణమాఫీ జరిగి తీరవలసిందే, 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చి తీరవలసిందే, పోడు భూముల పట్టాలు ఇవ్వాల్సిందే, అసైన్మెంట్ భూములు గుంజుకునే వాపసు వెనక్కి ఇవ్వాల్సిందే. అప్పటి వరకు ఎమ్మెల్యేలు దొరికినా టీఆర్ఎస్ వాడు ఎవరు దొరికినా ఊర్లలో చెట్లకు కట్టేయండి. 3 రోజులైనా ఆడు ఇడిపిస్కరించే రాకపోతే లాగులో తొండలిడువండి. ఇది నా పిలుపు. కార్యకర్తలు అందరూ కూడా రోడ్ల మీదకి రండి, ఇలా సంగతి చెప్పండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను సవాలు విసిరినా కదా రమ్మని, కేటీఆర్ ఏడ చెప్తే ఆడికి వస్తా. కేటీఆర్కు నాకే ఈ వ్యవసాయం మీద సవాల్, ఎందుకంటే ఆయన్నే చిలక పలుకులు వాళ్తున్నాడు ట్విట్టర్ తీళ్ళు, నాలెడ్జ్ నిల్లు, ఆయన ఎందెందో మాట్లాడుతున్నా. అందుకే సూటిగా సవాలు, కొట్లాటలు లేవు, పంచాయతీలు లేవు, తిట్లాటలు లేవు, ఎక్కడిచ్చేది లేదు, ఎటకారం లేదు. వ్యవసాయం మీద, ఉచిత విద్యుత్ మీద, రైతు రుణమాఫీ మీద రైతు వేదికగా చర్చించుకుందాము. నీ పేరు మీద కూడా ఎర్రవల్లిలో 30 ఎకరాలు 40 ఎకరాలు భూమి ఉంది, వ్యవసాయ భూమి. ఆ ఎర్రవల్లి రైతు వేదిక దగ్గరనే చర్చించుకుందాం. నేను సిద్ధంగా ఉన్నా, వస్తా. నాకేం బేసిజాలు లేవు. మీ సొంత ఊరు సింతమడకకైనా వస్తా. రైతు వేదికలో మనం కూర్చొని చర్చించుకుందాము, రైతుల తరఫున అన్ని వివరాలు మాట్లాడదాం. ప్రభుత్వం ఏమేం చేసిందో నువ్వు చెప్పు. రైతులను ఎట్లా నిండా ముంచినరో, రైతు ఆత్మహత్యలకు దేశంలోనే 2వ స్థానం తెలంగాణ ఎట్లా వచ్చిందో, రైతులకు ఎందుకు గిట్టుబాటు ధర ఇస్తలేరో, ఉరేసుకుంటే ఉరేసుకుంటా అంటే చెప్పి కేసీఆర్ 150 ఎకరాలల్లా తనే ఎట్లా ఒరి వేసుకున్నాడో, ఈ అంశాలన్నింటిని కూడా కూలంకషంగా సావధానంగా తెలంగాణ సమాజం ముందు చర్చ చేద్దాము. తెలంగాణ మేధావులకు, విఘ్నులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా రాండి, పాత్రికే మిత్రులు కూడా. ఎందుకంటే చాలా మంది 90% మీరు కూడా రైతుల పిల్లలే. నల్ల మనోహర్ రెడ్డిని పార్టీలో దీకేవారు లేరు. నేను వస్తే ఏడ ఇబ్బంది అవుతుందని నన్ను రానియ్యారు మీటింగ్లకు. నేను వస్తే బాగా నాకు అన్నిటిని ఫేస్ చేయడం తెలుసు. నేను కూడా రౌడీజం చేసిన గుణ. నల్ల మనోహర్ రెడ్డికి ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది మాకు తెలియదు. నాకు రౌడీగా గుండా కూడా చేశారు 100%. మనోహర్ రెడ్డి హంగుల ఆర్భాటాలు మంది జన సమీకరణ రన్ చేసినట్టు, కానీ వేదికను కూడా ఎక్కడ నియలేదు. చెప్తా, నేను అనుకున్నంతగా పార్టీ నుంచి నాకు సపోర్ట్ దొరకలేదు ఇంతవరకు, పార్టీ పరంగా కానీ పదవుల పరంగా.